టీడీపీ ఐదేళ్లలో చేసినప్పుడు మీరు ఏడాదిన్నరలోనే చేశారు అనేది, దానికి సమాధానం చెప్పండి. సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మనం విడిపోయేటప్పుడు మనకు వారసత్వంగా వచ్చినటువంటి అప్పులు 90,000 కోట్ల రూపాయలు. 2014వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎక్కే నాటికి మనకున్న అప్పులు 90,000 కోట్లు. 2018లో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు దించేసే టయానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు మొత్తం, పాత అప్పులు ఎన్ని కలిపితే 2,55,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు కంపెనీలకి, అంటే ఏదైతే కాంట్రాక్టర్లకి వాళ్ళకి సంబంధించి పెట్టినటువంటి బకాయిలు 60,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు రైతులకు కానీ పేదలకు కానీ ఏదైతే పథకాలకు సంబంధించి కానీ, ఈయన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఏదైతే రైతుల సబ్సిడీకి సంబంధించి కానీ, వీటన్నిటికి సంబంధించి పెట్టినటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయలకు పైగా మేము వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకి మేము చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బకాయిలు తీర్చాం, అంటే అది 14,000 కోట్ల రూపాయలు మేము తీర్చాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాంట్రాక్టర్లకి పెండింగ్ ఉన్నాయో ఆ బకాయిలు ఆల్రెడీ 13,500 కోట్ల రూపాయలకు పైగా అయి తీర్చాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులకు సంబంధించి 2019-20లో 29,377 కోట్లు కట్టాం. మళ్ళీ రేపొద్దున 20-21 ఈ సంవత్సరంలో 30,770 కోట్లు కట్టాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం 29,137 కోట్లు. మళ్ళీ అప్పయ్యే సంవత్సరం 29,316 కోట్లు. తర్వాత 30,111 కోట్లు. ఏందండి ఈ డబ్బుల? చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి చెప్తా, హడ్కో నుంచి తీసుకున్న రుణాలు కానీ, లేదంటే బ్యాంకులకు తాకట్టు పెట్టి తీసుకున్న బాండ్లకు కానీ 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తే 1,680 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? ఏ విధంగా రాష్ట్రాన్ని ఈ సర్వనాశనం చేశారు? నవ్విపోతారు. 3 టెంపరీ బిల్డింగ్లు కట్టి అమరావతి పేరుతో డ్రామా ఆడి, అమరావతి పేరుతో ఏదో ఇప్పుడు ఈ రోజు ఉద్యమం చేస్తున్నామని చెప్పి మళ్ళీ బేరాలు పలుకుతూ 1,680 కోట్లు వడ్డీ కడుతున్నాం సంవత్సరానికి అమరావతి పేరుతో. ఏం మీరు పెట్టినారు, ఏం చేశారండి 1,680 కోట్లు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మొన్న 3 నెలలకు 477 కోట్లు ఆల్రెడీ కట్టారు. అంటే ప్రతి సంవత్సరం కౌలు కాకుండా మనం కట్టేటటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు తెచ్చిన అప్పులకు రాజధాని పేరుతోనే మనం 1,680 కోట్లు కడుతున్నాం. మామూలు అప్పులకు సంబంధించి సంవత్సరానికి 30,000 కోట్లు కడుతున్నాం. మళ్ళీ ఆయన పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు, ఈ 42 టూర్లు చేసి విదేశీ యాత్ర విహారయాత్రలో పోలవరం పేరుతో ఏదైతే విహారయాత్రలో 400 కోట్లు, కృష్ణా పుష్కరాల పేరుతో దోపిడీ, గోదావరి పుష్కరాల పేరుతో దోపిడీ, ఏదన్నా వదిలేరా? మాట్లాడితే దోచుకుంటున్నారు, మీరు దోచుకున్నారు, ఏది దోచుకుంటారు? ఏముంది ఇక్కడ? ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, మద్యం అమ్ముకున్నారు, గుడి భూములు, బడి భూములు, రాజధాని భూములు, విశాఖపట్నం భూములు, శ్మశాన భూములు కూడా వదలకుండా వాగులు వంతలు మొత్తం దోచేసుకొని ఈ రోజు మీరు దోచుకుంటున్నారు, ఏముంది ఇక్కడ దోచుకోవడానికి? రైట్, ఫైనల్ గా వెంకటరెడ్డి గారు శ్రీనివాస చెప్తున్నది ఒకటే, వెంకటరెడ్డి గారు ఈ నగదు బదిలీ పథకం ద్వారా అన్నదమ్ముల్లో సైతం వివాదాలు వస్తున్నాయి, ఇది సరైనది కాదు, ఈ స్మార్ట్ మీటర్ల పథకం అనేది అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది, దానికి ఏం చెప్తారు శ్రీనివాస చౌదరి గారు? మీ రియాక్షన్ ఏంటి? సింపుల్ గా ఒక ముక్కలో చెప్పండి. ఒకే మాట చెప్తాను సార్, రైతులు, లాయర్లు, డాక్టర్లు, పోలీసులు, ఇంజనీర్లు, చివరికి రాజకీయ నాయకులు మేము బతుకున్నామంటే రైతు అన్నం పెట్టడం కూడా బతుకున్నాం. అటువంటి రైతుని నాశనం చేస్తే ఏ ప్రభుత్వం కూడా మనకడ జరగదు. ఖచ్చితంగా వాళ్ళు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే, మీటర్లు అక్కర్లేదు. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం కోసం చేస్తున్న గవర్నమెంట్ ప్రయత్నం కుట్ర, దీన్ని ఖచ్చితంగా తిప్పి కొడతాము, రాష్ట్రాన్ని సంపద సృష్టించమని చెప్పారు కానీ అప్పులు చేయమని ఎవరు చెప్పలేదు. కాబట్టి ఈ వ్యక్తులంతా కూడా బతికి బతకట్టాలంటే రైతులు మహాభావులు బాగుండాలి, వాళ్ళ పంటలు పండించాలి, వాళ్ళు ఖచ్చితంగా ఉచిత విద్యుత్ తీయాలి. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే 85% పైసలకు రాష్ట్రంలో రైతులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. అటువంటి రైతులకు అన్నదాతగా అండగా నడవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అలా చేయకపోతే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మేము రొట్టెలోకి వస్తాం, ఉద్యమాలు చేస్తాం, ఖచ్చితంగా రైతు పక్షం నిలబడతాం, రైతుకు రావాల్సిన ఉచిత విద్యుత్ కోసం అవసరమైతే మా ప్రాణాలైన పణంగా పెట్టి రైతులను కాపాడుకుంటాం. వెంకటరెడ్డి గారు, రైతులకు అన్యాయం జరగకూడదు, ఫైనల్ గా ఒక ముక్క. నేను 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్. సింపుల్ రైతులకు సంబంధించి ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తా ఉన్నాం. విద్యుత్ సంస్కరణలకు సంబంధించి రైతులకు అన్యాయం జరుగుద్ది అనేది తెలుగుదేశం పార్టీ ఆవేదన. సార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఆ మాట తప్పడు. 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ నిరంతరంగా కొనసాగాలి, పట్ట పగలు నిరంతరంగా 9 గంటల విద్యుత్, మధ్యలో బ్రేకులు లేకుండా 9 గంటల విద్యుత్ అందాలి అంటే సంస్కరణలో భాగంగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. దీంట్లో రైతులకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టే పని ఉండదు. మీటర్ పెడతారు, మీటర్లో ఎంత వాడుకుంటే ఏ నెల ఎంత వస్తే దాని ప్రకారం నేరుగా ఇస్తారు. ఈ రోజు రైతుకి ఒక్కొక్క రైతు మీద 49,500 రూపాయలు ఈ రోజు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సంబంధించి వాళ్ళకి కడతా ఉంది. రైతులకు కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, మనం ఎంత వాడుకుంటున్నామో తెలియాలి,
అదే విధంగా ప్రభుత్వం మనకి ఎంత చెల్లిస్తుందో తెలియాలి. విద్యుత్ కంపెనీలు కూడా వాళ్ళు డైరెక్ట్ గా క్వశ్చన్ చేయడానికి ఉండాలి, నాణ్యమైన విద్యుత్ను అందించే విధంగా ఉండాలనే లక్ష్యంతో చేస్తున్నటువంటి వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం. దీంట్లో ఎవరో రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి రూపాయి కూడా వాళ్ళ చేతుల్లో డబ్బులు తీసుకొచ్చి రైతులు కట్టే పరిస్థితి ఉండదు. సపరేట్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు, ఆ అకౌంట్ లో వాళ్ళు వేరే డబ్బులు వేసుకోవడం కానీ తీసుకోవడం కానీ ఉండదు. ఓన్లీ ఉచిత విద్యుత్కు సంబంధించి వాళ్ళు వాడుకున్న దానికి ప్రభుత్వం నేరుగా ఆ అకౌంట్ లోకి డబ్బులు వేసిద్ది, ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా విద్యుత్ కంపెనీలకి కట్ అవుతాయి అమౌంట్. అంతమించి వేరేది ఉండదు. దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి మీ రాజకీయ లబ్ధి కోసం రైతులను వాడుకునే కార్యక్రమం చేయొద్దు. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. మీరు రైతులను మోసం చేశారు కాబట్టి రాష్ట్రాన్ని అట్లా తయారు చేశారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వర్షాలు బాగా పడ్డాయి, రైతులకు సంబంధించి ప్రతి ఒక్కదాంటే ఈరోజు రైతులు మేము రైతు అని చెప్పి సగరంగా తలెత్తుకునేలారా ఈరోజు మేము నిలబెట్టాం. దయచేసి మీరు బురద కార్యక్రమం చేయొద్దు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.